నీకు నాతో ఉండడం ఇష్టం లేకే కదా నన్ను ఒంటరిగా వదిలే సరిపోయావు. అయినా సరే ఇది నా మంచికే జరిగిందనుకుంటా. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, నన్ను కలవాలని ట్రై చేయకు వెంకట్. బాయ్. ఎవరు? గుణశేఖర్ లేడా? గుణశేఖరా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను నిన్న రాత్రి ఇంట్లో దిగాను. మీ పేరు? గీత. మీ వారలేరా? కనిపిస్తలేరు. మీరు వచ్చింది గుణశేఖర్ కోసమా మా వారి కోసమా? గుణశేఖర్ కోసమే. ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి ఎక్కడున్నాడో అడ్రస్ వెతుక్కోండి. మీ ఆయన అడ్రస్సా? గుణశేఖర్ది. నీకు ఎన్నిసార్లు చెప్పని నాకు ఫోన్ చేయొద్దని. నన్ను తిట్టుకుంటా వినావు కదా. నేను చేసిన తప్పేందో 10 మందిని నిరూపించాలి. అప్పుడే నీతో నేను కాపురం చేసేది. అవార్ దాకా నీకు నాకు కట్. ఇది ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయింది, పక్కింటిది ఇంట్లోకి ఎంటర్ అయింది. ఇది అచ్చేలోపు దాన్ని లైన్లో పెట్టాలి. మా పక్కింట్లో ఉంటుంది. మీరేనా? అవును నేనే. మీ ఆవిడ లేరా? లేదు. మా ఆవిడ మీకు తెలుసా? ఎందుకని అడిగారు? ఇంటికి వచ్చి మా ఆవిడ గురించి అడుగుతాను. ఇంట్లో ఒక్కరే కనిపిస్తున్నారు, కనపడట్లేదని అడిగాను. మా ఆవిడ బావిలో పడి చనిపోయింది. పడ్డదా లేక మీరే తోసేసి చంపేశారా? ఈ డౌట్ పోలీసులకు కూడా రాలేదు. మీరేమైనా డిటెక్టివా? నన్ను చూస్తే మీకు అలా కనిపిస్తున్నానా? మీ మాటలు అలా ఉన్నాయి. మరి బావిలో పడి చనిపోయిందంటే డౌట్ వచ్చి అడిగాను. డౌట్ వచ్చి అడిగినట్టు లేదు, మీరు నన్ను ఇంటరాగేషన్ చేసినట్టుంది. అయినా మీరు వచ్చిన పని ఏంది? ఏం లేదు, మా ఇంట్లో పవర్ కట్ అయింది. మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్ నెంబర్ ఇస్తారేమో అని వచ్చాను. ఈ ఏరియాలో నాకన్నా పెద్ద ఎలక్ట్రీషియన్ ఎవరు లేరు. మీరు లైన్ మేనా? కాదు, ఇంతకుముందు లీస్ మాల్లో పనిచేసేవాడిని. ఇప్పుడు మానేశా? అవునా, అయితే రండి. ఈరోజు శనివారం కదా, మధ్యాహ్నం 2 గంటల దాకా కరెంట్ రాదు. శనివారం ఎందుకు కరెంట్ తీస్తారు? వాళ్ళకు పెండింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేస్తారు కావచ్చు. అవునా, సారీ. ఈ విషయం తెలియక అనవసరంగా వీటి దగ్గరకు వచ్చా. దీన్ని మాటల్లో పెట్టి ఉత్తగానే లైన్లో పెట్టచ్చు. సరే, ఏం కావాలి? అవును, ఎందుకు వచ్చినా? నేను చాయ్ పత్త కోసం వచ్చిన కాదు, కాదు ఉప్పు కోసం వచ్చిన కాదు, షుగర్ కోసం వచ్చిన. ఈ మూడింట్లలో ఏదో సరిగ్గా చెప్పండి. ఉప్పే ఫిక్స్. సరే, ఇస్తాను రండి. నా పేరు గోవింద్.
మళ్ళీ ఉప్పు ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు అడుగుతే అప్పుడే పెడతారు. అయితే ఇప్పుడే పెట్టండి. ఇప్పుడా? అవును, మీరు ఎప్పుడంటే అప్పుడు పెడతా అన్నారు కదా. రెండు రోజుల తర్వాత పెడతాను. గోవింద్ గారు, అడగడం మర్చిపోయాను, మీ ఆవిడ బావలో ఎలా పడింది? బావలు జారిపడ్డది. చూపులు చూస్తుంటే మీరే వాళ్ళ ఆవిడ్ని బావిలో తోసి చంపినట్టున్నారు. నీకు నాకు సెట్ అవుదని, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం అంతకంటే లేదు, కావాలంటే మరో రెండేళ్ళు సహజీవనం చేద్దాం రా, అంతేగాని లవ్ గివ్ అంటే మాత్రం నాకు నచ్చదు. ఎందుకంటే లవ్ కొంతకాలమే బాగుంటుందనేది నా నమ్మకం. నువ్వానే మళ్ళెందుకు కాల్ చేసినవే? మీతో సంసారం చేయాలని చెప్పినా కదా, ఫోన్ పెట్టే. ఇది ఫోన్ చేస్తే పక్కల ఐశ్వర్య ఉన్నా కానీ మూడు రాదు. ఏమో అనుకున్నా, ఈ పెట్ట స్పీడే. హలో గోవింద్ గారు, లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టాలని తెలీదా? డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వచ్చేసా. బాత్రూమ్ డోర్ తీసుకుంటుంది, సర్కార్ లోపలికి వస్తారా? నాకు అంత అదృష్టం. ఏంటి? ఏం లేదు, తీసుకోండి. అక్కడ పెట్టు. ఇప్పుడు లోపల నుంచి ఎవరు వచ్చారు? ఎవరు అతను? నీకెందుకు? ఏదో తెలుసుకుందామని అడిగా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అదే పో. నేనేమనుకుంటున్నావు నీకులా తెలుసు? నీ మొహం చూసి నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో మొత్తం చెప్తా. మీరు అన్నింటిలో చాలా స్పీడ్గా ఉంది. ముందు నువ్వు వెళ్ళు, నేను చీర సర్దుకోవాలి. గోవింద్ గారు, thank you.
ఈరోజే మన ప్లాన్ అమలు చేస్తా. దుబాయ్కి ఒక ఫ్లైట్ టికెట్ అయ్యి. చెప్పండి గీత గారు. నా పేరు మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి ఆటోమేటిక్గా మనసుకు ముందే తెలుసు. నేనంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నన్ను ఏం చేయాలనిపిస్తుంది? నువ్వు ఒప్పుకుంటే పండును నలిపినట్టు నలపాలనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? పదండి లోపలికి. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, నీకు ఒక కాల్ వస్తుంది, మాట్లాడాలి. వస్తా. ఏ పంచాయతీ పెట్టం, నీకు నాకు విడాకలే, ఫోన్ పెట్టే. హలో హలో, అవసరం ఉంటే వాడే కాల్ చేస్తుంది. సిటీలో ఉగ్రవాదుల పంజా, సెల్ ఫోన్తో బాంబులు పేల్చారు. 40 మంది మృతి, 50 మందికి తీవ్ర గాయాలు. ఈ ఉగ్రవాది ఒక లేడీగా గుర్తించారు. ఆమె పేరు గీత. వారం రోజుల క్రితమే సిటీలో దిగి పక్కా స్కెచ్తో ఈ బాంబు పేల్చింది. వాళ్ళు యూజ్ చేసిన సెల్ టవర్ సిగ్నల్ అశోక్ నగర్ గా గుర్తించారు. ఇప్పుడు పోలీసులు రాకముందే ఇక్కడ నుంచి చెప్పుకోవాలి.